తెలుగు రాష్ట్రాలలో మొట్టమొదటి ఫ్యాక్టరీ జ్యువెలరీ షాప్ జ్యువెలరీస్ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ప్రస్తుతం మనతో పాటు వాస్తు బ్రహ్మ అఖల్ట్ కింగ్ హరిహంత్ రాజ్ గారు ఉన్నారు గురువుగారితో మాట్లాడదాము నమస్కారం గురువుగారు గురువుగారు కొన్ని ఇళ్లలో పడుకున్నప్పుడు పీడకలలు రావడం కానీ ఎవరైనా చనిపోయిన వాళ్ళు పదే పదే కళలో వస్తూ ఉండడం కానీ లేదంటే భయంకరమైనవి కల్లో కనిపిస్తూ ఉంటాయి ఎందుకంటారు వాటిని రాకుండా ఉండాలంటే ఎటువంటి రెమెడీ చేయాలంటారు తప్పకుండా అండి ఇప్పుడు ఏ వ్యక్తి అయినా సరే చనిపోయిన తర్వాత ఆత్మలాగా మారుతారు జనరల్గా ఆత్మ అనేది వాళ్ళకి తీరాల్సిన కోరికల్ని బట్టి లేదంటే వాళ్ళకి బ్యాలెన్స్ ఉన్న కర్మలని బట్టి కోరికగా అనడం కన్నా కర్మ అన్నాం మనం వాళ్ళకి బ్యాలెన్స్ ఉన్న కర్మలను బట్టి ఆ ఆత్మకి విముక్తి అనేది జరుగుతుంది అది కొందరికి కొన్ని గ గంటల్లోనే అయిపోతుంది కొందరికి ఎప్పుడైతే దహనం చేస్తారో శరీరాన్ని దహనం చేస్తారో దహనం చేసినప్పుడు కొందరికి అవుతుంది ఇంకొందరికి దహనం అయినంత తర్వాత కూడా వాళ్ళ కర్మలు సరిగ్గా కాకపోతే అవి ఇంకా కొన్ని బ్యాలెన్స్గానే ఉంటాయి ఓకే అలాంటి వాళ్ళకి మళ్ళీ మాసాలు అంటాం మనం మాసానికి చేస్తాం మళ్ళీ అలాంటి టైంలో కొందరికి విముక్తి దొరుకుతుంది కొందరికి మళ్ళీ సంవత్సరేకం అంటాం సంవత్సరీకానికి దొరుకుతుంది కొందరికి మళ్ళీ కొందరికి పితృపక్షం అంటాం పితృపక్షంలో మళ్ళీ మనం ఇచ్చే దానాలు బట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క విముక్తి అనేది కలుగుతుంది అనమాట ఇప్పుడు పీడకళలు పీడకలలు ఇంట్లో ఇళ్లలో వస్తున్నాయి అంటే మనం ఫస్ట్ చూసుకోవాల్సింది అంటే మన ఇంట్లో ఏదో ఒక వాస్తు లోపం ఉంది అని చెప్పి ఫస్ట్ గుర్తు చేసుకోవాలి మనం పీడకల జనరల్గా ఎందుకు ఎక్కువగా వస్తాయంటే కనుక మన ఇంటి సింహద్వారం సింహద్వారం కనుక సరిగా సరిగా లేదనుకోండి సరిగా అనటం అంటే మనకి ప్రతి ఒక్క దిశలో తొమ్మిది పాదాలు ఉంటాయి ఓకే పాదం కట్టడం అంటారు దీన్ని ఆ తొమ్మిది పాదాల్లో ఈస్ట్లో తొమ్మిది పాదాలు ఉన్నాయి తూర్పులో దక్షిణంలో తొమ్మిది పాదాలు ఉన్నాయి పడమరలో తొమ్మిది పాదాలు ఉన్నాయి అలాగే ఉత్తరంలో తొమ్మిది పాదాలు ఉన్నాయి మొదటి పాదము రెండవ పాదము ఇవి రెండు నెగిటివ్ పాదాలు మూడో పాదము నాలుగో పాదము ఇవి మంచి పాదాలు ఓకే మళ్ళీ ఐదు ఆరు ఏడు మిగతా ఏదైతే ఎనిమిది తొమ్మిది ఏదైతే పాదాలు ఉన్నాయో ప్రతి ఒక్క పాదం కూడా మళ్ళీ నెగిటివ్ మనకి ఓకే ఈస్ట్లో ఎనిమిది పాదాలు వెస్ట్లో ఎనిమిది పాదాలు నార్త్లో ఎనిమిది పాదాలు సౌత్లో ఎనిమిది పాదాలు టోటల్గా ముప్పై రెండు గుమ్మాలు ఉన్నాయి మనకి ఈ ముప్పై రెండు గుమ్మాల్లో మనకి మంచి గుమ్మాలు ఏంటి అంటే కనుక ఇటు రెండు అటు రెండు ఇటు రెండు ఇటు రెండు అంటే ఎనిమిది గుమ్మాలు మనకి మంచి మిగతా గుమ్మాలలో కనుక మనకి ఈ సింహద్వారాలు పడితే ఉదాహరణకి తూర్పులో మొదటి పాదంలో కానీ లేదంటే రెండో పాదంలో కానీ సింహద్వారం పడిందంటే కనుక వీళ్ళ ఇంటల్లో భయం ఒకటి ఆందోళన ఒకటి పీడకలలు రెగ్యులర్గా రావటం ఒకటి ఇంకోటి వాళ్ళకి వాళ్ళ ఇంట్లో కానీ వాళ్ళ ఒంట్లో కానీ ఏదో శక్తి ఉంది ఏదో మమ్మల్ని బాధిస్తుంది అని చెప్పి కొంచెం భయం అనేది ఎక్కువగా పెరుగుతుంది వీళ్ళకి ఓకే ఇది ఒకటి కారణం రెండో కారణం ఏంటంటే తూర్పు ఆగ్నేయం మనం చాలా వేరే ఎపిసోడ్స్లో కూడా మనం తూర్పు ఆగ్నేయం గురించి మనం మాట్లాడుకుందాం తూర్పు ఆగ్నేయంలో కనుక గుమ్మం ఉంది అంటే కనుక వాళ్ళకి ఖచ్చితంగా నెగిటివిటీయే ఉంటుంది వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఆలోచనలు నెగిటివ్గానే ఉంటాయి వాళ్ళ పీడకలలు కూడా భయంకరమైన పీడకళలు వస్తాయి వాళ్ళకి మాములు కళలు కాదు ఎవరో కీడు జరిగినట్టు ఎవరో చనిపోయినట్టు భయంకరంగా చనిపోయినట్టు రకరకాలుగా వస్తుంటాయి అనమాట అలాగే ఇప్పుడు మనకి దక్షిణంలో కూడా కొందరు కొందరు తెలుసు తెలియక ఏం చేస్తారంటే దక్షిణం అనేది చాలామంది అవాయిడ్ చేస్తారు అయినప్పటికీ కూడా ఆ దక్షిణంలో ఒక ప్రాపర్గా ఎంట్రన్స్ పడలేదనుకోండి దక్షిణాన్ని మనం యమస్థానం అంటాం యమస్థానంలో కనుక మనకి గుమ్మం పడింది సింహద్వారం పడింది అంటే కనుక వీళ్ళ లైఫ్లో ఖచ్చితంగా ఈ భయాలు ఆందోళనలు లేదంటే వాళ్ళకి పీడకళలు లేదంటే వాళ్ళ ఇంట్లో ఏదో ఒక శక్తి ఉందన్న ఫీలింగ్ అనేది ఎప్పటికీ అలాగే ఉంటుందన్నమాట ఓకే ఏంటంటే ఇది ఈ ఆత్మ విముక్తి కానప్పుడు ఏంటంటే వీటికి చాలా సోర్సెస్ ఉంటాయి ఓకే ఒకటి మన ఇంటికే వచ్చి కూర్చోవటం విముక్తి దొరికేంత వరకు కొన్ని లేదంటే అక్కడ జరిగే ఒక నెగిటివిటీని బట్టి వాటికి అట్రాక్ట్ అయ్యి అక్కడ రావటం ఏది మనం ఇన్వైట్ చేసింది కాదు వాటి అంతటే అవే వచ్చినవి ఉంటాయి వాటికి సో ఇవన్నీ కూడా ఏంటంటే ఒక టైం రావాలి టైం వచ్చిన తర్వాత దానికి విముక్తి వచ్చిందంటే ఆటోమేటిక్గా అక్కడికి చెల్లిపోతుంది అంటే ఇప్పుడు జనరల్గా మీకు ఇంకో సందేహం రావచ్చు అవి ఏమైనా మనల్ని చేస్తాయా ఏమైనా కీడు జరుగుతుందని అని చెప్పి ఒక సందేహం రావచ్చు ఏ ఆత్మ కూడా ఎవరిని కీడు కానీ ఎవరిని ఏదో చేసేంత శక్తి ఏ ఆత్మకు లేదండి ఓకే కాకపోతే మనం చిన్నప్పటి నుంచి ఏంటంటే దయ్యం అనగానే భయం అని చెప్పి ఒక ఇంప్రెషన్లో ఉన్నాం తప్ప ఏ ఆత్మ కూడా మిమ్మల్ని చంపేంత శక్తి ఏ ఆత్మకి లేదు మొదటి పాయింట్ ఇది రెండో పాయింట్ ప్రతి ఆత్మ ప్రతి వ్యక్తికి కనపడదు ఓకే మనం అనుకుంటాం ఒక వ్యక్తి కనబడింది అంటే ఇంకో వ్యక్తి కనబడాలని రూల్ ఏం లేదు ఆ వ్యక్తి పుట్టిన ఒక జన్మ నక్షత్రాన్ని బట్టి ఆ టైమింగ్ ఏదైతే ఉంటుందో దాన్ని బట్టి కొందరికి కనిపించవచ్చు కొందరికి కనిపించకపోవచ్చు వీళ్ళలో మళ్ళీ కొందరు ఎక్స్పీరియన్స్ కూడా చేస్తారు ఏమంటారు అంటే సార్ దయ్యం నన్ను కొట్టింది అంటారు అబద్ధం కాదు కరెక్ట్గా చెప్తున్నాడు ఆయన సో ఒకళ్ళకి కనిపించింది ఒకళ్ళకి ఎక్స్పీరియన్స్ అయ్యారు వేరే వేరే విధంగా ఎక్స్పీరియన్స్ అయ్యారు ఒకరిని కొట్టింది అలా రకరకాల ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి వాళ్ళకి ఇది కామన్ ఇది జనరల్గా జరిగేది అనమాట ఇలా ఇన్ కేసు ఇలా నిద్రలో ఏమన్నా ఇబ్బందిగా ఉంటే స్లీప్ అనేది ప్రాపర్గా లేదు పీడకలలు వస్తున్నాయి అలా అనిపిస్తే కనుక ఫస్ట్ మనం గుర్తు చేసుకోవాల్సింది దక్షిణము దక్షిణం దిశలో ఇంట్లో ఒక పంచముఖి ఆంజనేయ స్వామి విగ్రహాన్ని కానీ లేదంటే పెద్ద పటాన్ని కానీ పెడితే వీళ్ళ ఇళ్ళల్లో పీడకళలు అనేవి తగ్గుతాయి ఇన్ కేసు ఏదైనా విముక్తి చెందని ఆత్మలు బై మిస్టేక్ కూడా ఆ స పరిసరాల్లో ఉన్నా కానీ దానికి కూడా విముక్తి జరిగే అవకాశం ఎక్కువ ఉంది పంచముఖి విగ్రహాన్ని కానీ లేదని పంచముఖి పటాన్ని కానీ ఆంజనేయ స్వామిది అది కనుక మనం ప్రతిష్టాపన చేసుకుంటే దక్షిణం వైపు మాక్సిమం ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ అయిపోతాయి ఇంకోటి వీళ్ళ ఇళ్లలో ఈవినింగ్ సిక్స్ థర్టీ సెవెన్ తర్వాత కుదిరితే కుదిరితే రోజు లేదు కుదరకపోతే అట్లీస్ట్ ఆల్టర్నేట్ డేటివ్స్ అయినా పర్లేదు సాంబ్రాణితోని ప్రతి ఒక్క రూమ్లో పొగ అనేది వేయటం చాలా చాలా ఉత్తమము చాలా అవసరం కూడా సో అక్కడ ఉన్న నెగిటివ్ ఎనర్జీస్ కానీ నెగిటివ్ ఫోర్సెస్ కానీ ఎలాంటి మీకు హాని చేసే ఒక ఆత్మలు కానీ ఏదైనా వేరే కీడ్ చేసే ఒక ప్రయత్నాలు కానీ ఏమున్నా సరే అవన్నీ కూడా తొలగిపోయి ఒక పాజిటివిటీ అనేది మీ ఇండ్లలో ఎల్లపాటికి ఉంటుంది ధన్యవాదాలు గురుగారు చాలా చక్కగా వివరించారు వాస్తుకి సంబంధించి కానీ లేదంటే యాస్ట్రాలజీకి సంబంధించి కానీ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి గురువుగారితో మాట్లాడచ్చు